అజిత గారు, ఇప్పటి వరకు వంశీ గారు చెప్పినట్లుగా ఈ పొత్తులు ఎప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ వస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే, మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక చర్చకైతే లేవనెత్తారు. మరోవైపు బీజేపీ వాళ్ళేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా చూస్తూనే ఉన్నాం. ఎవరినో సీఎం చేయడానికి మేమెందుకు కష్టపడాలి, మాకేం అవసరం అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ స్ట్రాటజీస్, అండ్ వైసీపీ ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని? నందు, ప్రధానంగా నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన మూడు ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఒకటి ఆల్రెడీ జనసేన ఒంటరిగా ముందుకెళ్ళడం, తర్వాత జనసేన అండ్ బీజేపీ ఆల్రెడీ కలిసి ఉన్నాయి అలానే ముందుకెళ్ళడం, లేదంటే మొత్తం టీడీపీని కూడా కలుపుకునే విధంగా మూడు ముందుకెళ్ళడం, ప్రతిపక్ష ఓటు చీల్చకుండా అనేది. ఆ మూడింటిని మించి నాలుగో ప్రపోజల్ అనేది ఒకటి ఉంది ఆయన స్ట్రాటజిక్గానే రేపటి నుంచి జరగనున్న బీజేపీ సమావేశాల్లో, దీన్ని చర్చకి తీసుకురావడం కోసం స్ట్రాటజిక్గా మాట్లాడారు అనేది బాగా చర్చ జరుగుతోంది నందు. ఇందులో ప్రధానంగా నాలుగో ప్రపోజల్ అనేది ఖచ్చితంగా, అంటే ఇటు ఒకవేళ బీజేపీతోటి కనుక కుదరకపోయినా, లేదంటే బీజేపీకి సంబంధించి రేపు సమావేశాల్లో ఏదైనా ఒక చర్చ, అంటే తాను పెట్టిన ప్రపోజల్స్కి అనుకూలంగా రాకపోయినా, అవసరమైతే ఉన్న ప్రభుత్వాన్ని దించడానికి కానీ లేదా ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఖచ్చితంగా రేపు అవసరమైతే ఆయన టీడీపీతో కూడా కలిసి ముందుకు వెళ్ళడానికి ఒక హెచ్చరిక అయితే బీజేపీ నేతలకి చేశాడు అని అనేది అందరూ కూడా భావిస్తున్నారు నందు. ఇందులో ముఖ్యంగా అధికార ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది అంటే, ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేస్తారా ఈ కూటమి ఒకవేళ ముందుకొస్తే, ఇలాంటి చర్చలన్నీ కూడా స్వయంగా అటు ప్రభుత్వమే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తీసుకొస్తోంది నందు. ఎందుకంటే ముందు అసలు కూటమే ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి అనేది ముందుకొస్తే, కూటమి అనేది ఎప్పుడు కూడా ఏర్పాటు అవ్వడం అనేది అసాధ్యం. అలాంటి ఒక ప్రయత్నం అనేది అధికార పార్టీ తీసుకువస్తోంది. దాంతోపాటు బీజేపీ వైఖరి కూడా ముందే చెప్పింది, టీడీపీకి సంబంధించి తాము కలిసే అవకాశం లేదు, డోర్లు మూసుకుపోయాయని చెప్పింది. కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏది మొత్తం అసాధ్యమో కాదు. అలాంటప్పుడు ఒకవేళ అంటే ఈ పొత్తులు అనేవి టైం ఇంకా ఉంది కాబట్టి ఎన్నికలకి సంసిద్ధమయ్యేప్పుడు ఎలాంటి ప్రపోజల్స్ అయినా ఖచ్చితంగా జరగవచ్చు. అలా జరగకుండా ఉండే విధంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను శాయశక్తులా ప్రదర్శిస్తూ అటు ఒకవైపు ప్రయత్నిస్తోంది. దాంతోపాటు ముఖ్యంగా బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ ద్వారా కూడా ఒక గేమ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకువస్తోంది అని అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది వంశీ, కనిపిస్తోంది నందు. ఇటువైపు ముఖ్యంగా అంటే ఈ మూడు పార్టీలు కూడా కలిసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల కూటమి అనేది కలవకుండా ఉండడానికి అటు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి, బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారంలో వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని అనేది బీజేపీకి ఎప్పుడు కూడా ఎలాంటి ఆశలు కూడా లేవు. ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. బీజేపీ టార్గెట్ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడం కాదు, తమ పొత్తులో ఉన్న ఒక కూటమి ఒక మంచి మెజారిటీ కాకపోయినా ఒక కొంత కన్సిడరబుల్ సీట్లు తీసుకోవడము, అదేవిధంగా జనసేన పేరుతోనైనా ప్రతి నియోజకవర్గంలోకి తన క్యాడర్ని తీసుకువెళ్ళడం, జనసేనని ముందు పెట్టి ఇలాంటి ఒక వ్యూహం అయితే బీజేపీ తీసుకువస్తోంది నందు. ఈ నేపథ్యంలో ఒకటి ముందు అంటే ఇక్కడ ఏ పార్టీ గెలిచినా కానీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ కానీ, ఎవరు గెలిచినా ఎవరు వచ్చినా బీజేపీకి పెద్ద, ఎందుకంటే బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశం లేదు కాబట్టి, అధికారం వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఈ నేపథ్యంలోనే బీజేపీ చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ప్రకటించకపోవచ్చు, దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాట్లాడే మాటలే శాశ్వతమని మనం అనుకోలేము, అలాగని పూర్తిగా వాళ్లే ఇక్కడ రాజకీయాలని నిర్ణయిస్తారని అనుకోలేము నందు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ నేతలు అవసరాన్ని బట్టి లేదా ఒక్కొక్కసారి అటు అంటే కేంద్రంతో సంబంధం లేకుండానే కొన్ని కామెంట్స్ చేస్తుంటారు, ప్రభుత్వానికి సంబంధించి కానీ లేదా రాజధానికి సంబంధించి కానీ. ఇలా కేంద్ర వైఖరి ఒక రకంగా ఉంటుంది, వీళ్ళ వైఖరి ఒక రకంగా ఉంటుంది, ఆ తర్వాత కేంద్రం నుంచి ఒక సూచన వచ్చినాక వీళ్ళ వైఖరి మరో రకంగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ బీజేపీ నాయకులే మొత్తం మీద ఇటు టీడీపీతో పొత్త పవన్తో ఆల్రెడీ పొత్తుతో ఉన్నారు, ఈ నేపథ్యంలో వీళ్లే నిర్ణయిస్తారు అని అనేది మనం అనుకోలేము. బీజేపీ చాలా
చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడేదో రాజకీయాలు చేయడం ద్వారా బీజేపీ గెయిన్ అయ్యేదేమీ లేదు. బీజేపీ ఎయిమ్, లక్ష్యం ప్రధానంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్ ద్వారా పొత్తుతోనో ఇంకొక స్ట్రాటజీతోటో ప్రతి నియోజకవర్గంలో ముందుగా తమ ఒక ఎగ్జిస్టెన్స్ అనేది చిన్నగా ఒక విత్తనాల్ని నాటుకుంటా వెళ్ళే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది నందు. యా, అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్నటువంటి ఈ పొత్తుల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వస్తున్న స్టేట్మెంట్స్ విషయంలో ఇప్పటికిప్పుడు వైసీపీకి కొంపలు మునిగిపోయే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అది ఇంకా ఫర్దర్గా చూడాలి. అలాగే ఇప్పుడు ఏపీ తెలంగాణ మీద, రెండు తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ఫోకస్ గురించి మాట్లాడుకుంటే జాతీయ నాయకుల టూర్లు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే బాగా అగ్రెసివ్గా మూవ్ అవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా హైలైట్ చేస్తూ చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో బీజేపీ ఫోకస్ గురించి మాట్లాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఎక్కడ వాళ్ళకి ఎక్కువ హైప్ కనిపించే అవకాశం ఉందంటారు నందు? ముఖ్యంగా అంటే ఇటు తెలుగు రాష్ట్రాలు అననే దానికంటే పూర్తిగా తెలంగాణ మీద అయితే బీజేపీ కాన్సన్ట్రేట్ చేసి ఉంది. మరోవైపు ఆంధ్రలో కూడా సస్టైన్ అవ్వడానికి, తెలంగాణలో అధికారంలో రావడానికి, ఆంధ్రలో సస్టైన్ అవ్వడానికి, రెండింటికి సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాల్లో తాను వేళ్ళూనుకోవడానికి, ఎందుకంటే బీజేపీ అని అనేది ఒక్కసారి వేళ్ళూనుకుంటే అధిక అంత మాత్రాన అతి త్వరగా అంత సులభం కాదు బీజేపీ ఫ్యాక్టర్ అని అనేది బలహీనపడడానికి. ఆ వేళ్ళూనుకోవడమే కొంత కష్టం. అయితే బీజేపీ మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం బీజేపీ పాలిటిక్స్ నిదానంగానే చాప కింద నీరులాగే తెర వెనుకదే అనేక స్ట్రాటజీస్ ద్వారా ఎలాగైనా వేళ్ళూనుకుంటుంది. ఆ వేళ్ళూనుకునే ప్రయత్నం అయితే తెలంగాణలో ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ అధికారంలోకి రావడం అనేది బీజేపీ పూర్తి టార్గెట్గా మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు కూడా రేపు రానున్న కొన్ని నెలల్లో అటు గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇలా ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలో కాకుండా వచ్చి తెలంగాణలో స్వయంగా పార్టీ జాతీయ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రధాని, అదేవిధంగా అమిత్ షా, వాళ్లతో పాటు మొత్తం కేంద్ర మంత్రివర్గం కానీ బీజేపీలో ఉన్న హేమహేమి నాయకత్వం కానీ అందరూ కూడా ఇక్కడ దాదాపు 10 రోజులు ఉండబోతున్నారు నందు. అంటేనే తెలంగాణ పట్ల బీజేపీ ఎంత సీరియస్గా ఉంది అని అనేది మనకు అర్థమవుతోంది. దాంతోపాటు పవన్తో పొత్తుతోనైనా లేదా ఇంకేదన్నా స్ట్రాటజీస్ ద్వారా అయినా బీజేపీ ఈసారి టార్గెట్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, ఎందుకంటే దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ బేస్డ్గా పోతుంది నందు. గతంలో రాజధానికి సంబంధించి ఒక నిర్ణయం ఉంది, ఆ తర్వాత రాజధానికి సంబంధించి 3 రాజధానుల నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా కేంద్రం దాన్ని వ్యతిరేకించలేదు, హోం మంత్రిత్వ శాఖ కూడా వ్యతిరేకించలేదు. కానీ సడన్గా అమరావతి రైతులు ఎప్పుడైతే పాదయాత్రకు బయలుదేరారో నేరుగా బీజేపీ నాయకులు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు అనేక అంశాలకు సంబంధించి, అక్కడ జరుగుతున్న అనేక ఇష్యూస్కి సంబంధించి కూడా బీజేపీ చిన్న చిన్నగా వస్తోంది. ఆల్రెడీ జనసేన అక్కడ ఉంది కాబట్టి, జనసేన చురుగ్గా ప్రజల్లో ఉంది కాబట్టి జనసేనని పట్టుకొని అయినా బీజేపీ, అంటే జనసేనతో పట్టుకొని అయినా బీజేపీ చిన్నగా అక్కడ అన్ని వర్గాల్లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది నందు. దాంతోపాటు ఇటు తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 2024లో లేదా 2023లో తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతాయి, 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల శక్తులు అన్నీ కూడా వడ్డడానికి, ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడైనా అక్కడైనా కానీ ఈరోజు తెలంగాణలో ఒకవైపు మతాల పోలరైజేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మైనారిటీ మతం అనేది ఆల్రెడీ పోలరైజ్ అయిపోయిన పరిస్థితి నందు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో మైనారిటీ మతం అనేది పోలరైజ్ అయింది, ఆ పోలరైజ్ అయిన మైనారిటీ ఓట్లు మొత్తం కూడా ఎంఐఎంకి ఎప్పుడు కూడా పడతాయి. ఇటువైపు హిందూ ఓట్లని పోలరైజ్ చేయడం కోసం తెలంగాణలో మొన్ననే చూసాం మనం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇలా ఇటు హిందూ ఓట్లన్నింటినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపేమో ఇటు అంటే టీఆర్ఎస్ మీద అసమ్మతి కానీ, టీఆర్ఎస్లో ఉన్న టీఆర్ఎస్ పాలన మీద ఉన్న అసంతృప్తి కానీ వాటికి సంబంధించి పోరాటాలు చేస్తా, రెండో వైపు మతపరమైన హిందూ ఓట్లని పోలరైజ్ చేసుకుంటా, ఈ రెండంచెల వ్యూహంతో వీటితో పాటు ముఖ్యంగా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ అనగానే ప్రధాన సామాజిక వర్గం, మొన్ననే మనం చూసాం రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా, ఈ నేపథ్యంలో రెడ్డి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ అంటే స్వయంగా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా టీఆర్ఎస్ నమ్ముకోలేదు. టీఆర్ఎస్ ఒకవైపు మైనారిటీలతో ఉంటుంది, దళితుల్ని అన్ని వర్గాలకు సంబంధించి అన్ని పథకాలు కానీ అందరినీ కూడా దగ్గరికి చేసుకునే ప్రయత్నం ఉద్యమం ద్వారా టీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు కూడా ఆ వర్గాలు అనేకం ఉన్నాయి, కానీ ఆ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని ఈ రెండింటితో పాటు ప్రధానంగా తెలంగాణలో పెద్ద సంఖ్యాక అధిక సంఖ్యాకంలో ఉన్న
బీసీ ఓట్లని బీజేపీ టార్గెట్ చేసింది. దానికి అనుగుణంగానే అటు అధ్యక్ష పదవి కానీ అన్నీ కూడా బీసీలకు ఇచ్చుకుంటూ పూర్తిగా బీసీ ఓట్ బ్యాంక్ని తన వైపు తిప్పుకోవడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది అంత అసాధ్యం కాదు అనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. కాబట్టి రేపు ప్లీనరీ సమావేశాలు ఇక్కడ పెట్టి ఇక్కడ మొత్తం కూడా ఒక వ్యూహ రచన అనేది 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి సీరియస్గా బీజేపీ చేస్తోంది. నందు ఒకవైపు ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఒక అడుగు పక్కకి వేయడం అంత కష్టం కాదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమో ఒక మొక్క నాటే ప్రయత్నం చేస్తోంది, మొక్క నాటుతోంది, ఆ మొక్క మళ్ళీ వచ్చే 2024 కాదు 2029. బీజేపీ ఎందుకంటే అత్యంత ఓపికన్న పార్టీ, అత్యంత ఓపికగా స్టెప్ బై స్టెప్ రకరకాల ఒక 10 అంచెల వ్యూహాలు రెడీ చేసుకొని అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా వచ్చేసి అధికారం వైపు వస్తుంది. నందు అదే ఒక స్ట్రాటజీని ఇటు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతోంది, తెలంగాణలో ఆల్రెడీ చేసి ఇక అధికారం వైపు ప్రయాణం చేస్తోంది నందు. రైట్, థ్యాంక్ యూ వసిత గారు. అలాగే మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఉన్నారు లైవ్లో సిద్ధంగా. మురళి, ఏంటి పరిస్థితి జనసేనాని కామెంట్స్ తర్వాత? అంటే ఆయన కామెంట్స్ రకరకాల చర్చలకు దారితీసాయి, ఎవరి విశ్లేషణలో వాళ్ళకి కనపడుతున్నాయి. పార్టీల పరిస్థితి ఎలా ఉంది? అంటే ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉన్నట్లు కనపడుతుంది. జనసేన అనేవో నేను అసలు తగ్గను అంటున్నారు. ఓవైపు బీజేపీ ఏమో మేము ఎవరినో సీఎం చేయాలా, మాకేం అవసరం అంటున్నారు. జనసేన బీజేపీ కలుస్తాయా లేదా అనేది ఒక విషయం అయితే, పాపం టీడీపీ మొన్నటిదాకా వన్ సైడ్లో అవ్వన్నారు, ఇప్పుడేమో ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉంది కదా బీజేపీ టీడీపీ చుట్టూ. ఈ రాజకీయంగా చూసుకుంటే పొత్తుల విషయంలో సో ఎలాంటి చర్చ నడుస్తుంది? నందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ రాజకీయంగా కూడా కొంత కొత్త చర్చకు తెరలేమని చెప్పాలి. అయితే పొత్తులకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 ఆప్షన్స్ సంగతి పక్కన పెడితే కనుక ప్రధానంగా అసలు మరో 2 ఏళ్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు లేవు. సరే, ఎన్నికల విషయం పక్కన పెడితే కనుక భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కూడా జనసేన పార్టీ గడిచిన సంవత్సరాల 2 ఏళ్లుగా కూడా వాళ్ళిద్దరూ కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం, కలిసి ఉన్నాం, మేమంతా ఒకటే, మా 2 పార్టీలు ఒకటే, మా ఇద్దరి మధ్య సయోధ్య ఉందని ఒక భావన వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాలు కానీ, భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలకు కానీ జనసేన పార్టీ శ్రేణులు హాజరు కాదు. అదేవిధంగా కూడా జనసేన పార్టీ చేసే కార్యక్రమాలకు కానీ, జనసేన పార్టీ చేసే ఆందోళన నిరసన కార్యక్రమాలకు బీజేపీ నాయకులు ఎక్కడ హాజరు కాదు. కానీ చెప్పడానికి మాత్రం మా ఇద్దరు ఒకటే, మా ఇద్దరి మధ్య పొత్తులు ఉంది, మా ఇద్దరి మధ్య సయోధ్య ఉందని చెప్పేసి ఇరు పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. ఇక్కడే కొంత గందరగోళమైన పరిస్థితి అనుకున్నాను. ఎందుకంటే 2 పార్టీల మధ్య ఒక సఖ్యత ఉన్నప్పుడు, ఒక సయోధ్య ఉన్నప్పుడు కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా, అంటే పార్టీలకు అతీతంగా జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజా పోరాటంలో కానీ ప్రజా సమస్యల స్పందన విషయంలో కానీ ఇద్దరు కలిసి పోరాటం చేయాలి. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎద్దులు ఎవరైనా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన, వ్యక్తిగతమైన దోషాలు చేసినప్పుడు కనీసం తమ మిత్రపక్షంగా భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడ నాయకులు ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా నాకు కేంద్రంలో పెద్దలతో మంచి సంబంధాలు అనేది పవన్ కళ్యాణ్ చెప్తూ కూడా నిన్న చేసినటువంటి పొత్తులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, 3 ఆప్షన్స్ ఏదైతే ఇచ్చారో ఆ 3 ఆప్షన్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా కొందరు భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీలో కానీ టీడీపీ పార్టీలో కానీ కొత్త చర్చకు తరలేసింది. కానీ ఎంసా రెండింటినీ కూడా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే కనుక జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అన్నారు. అంటే అన్ని రాజకీయ పార్టీలు, అంటే వైసీపీకి వ్యతిరేకమైన అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి వస్తాయన్న భావన ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. కానీ కొద్ది రోజులనే దాదాపు 45-50 గ్యాప్ లోనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక ఆప్షన్, జనసేన సింగల్ గా ఒక ఆప్షన్, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక ఆప్షన్. నిజంగా ఆ ఆప్షన్ లో కనుక సెకండ్ ఆప్షన్ కనుక భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్ళాలని నిర్ణయించుకుంటే కనుక వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఎందుకు చీలిపోతుంది అంటే టీడీపీ ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. అంటే వ్యతిరేక ఓటు చేరలేమని పవన్ కళ్యాణ్ చెప్పారు. వ్యతిరేక ఓటు చేరలేమని అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒక వచ్చే విధంగా ఒక కూటమి కింద అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్ స్టాండర్డా అంటే ఖచ్చితంగా కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు ఉన్న నేపథ్యంలో పొత్తులు అదేవిధంగా కూడా ఎన్నికలకు సంబంధించిన ఎత్తులు పయ్యెత్తులు ఉంటాయనేది సర్వసాధారణం, సహజంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే వ్యతిరేక ఓటు చేయలేమనటువంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆప్షన్స్ లో వ్యతిరేక ఓటు చీలిపోయే విధంగా ఆయన 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా జనసేన ఒంటరిగా పోరాటం చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ వేరే కాదు, తెలుగుదేశం పార్టీ వేరే కాదు.
ఓకే, భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్తుందంటే కనుక తెలుగుదేశం పార్టీ వేరేగా వెళ్తుంది. జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిస్తే కనుక వ్యతిరేక ఓటు చేరడంలో కొంత బలమైనటువంటి ఓటు అంతా చోటు ఉంటుందని మనం భావించవచ్చు. కానీ ఆ ఒక్క ఆప్షన్ ఇచ్చి ఉంటే కనుక వ్యతిరేక ఓటు చేరకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడాలని చెప్పేసి భావించే ఉండేవాళ్ళం. కానీ ఆయన ఇచ్చిన మూడు ఆప్షన్స్ ఒక ఆప్షన్ మాత్రమే అందుకు బలం చేకూరుతుంది, మిగిలిన రెండు ఆప్షన్లు చూస్తే కనుక వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం అయితే ఉంది. సరే, అది పక్కన పెడితే కనుక ఈ రోజు అనూహ్యంగా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఎక్కడికక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేపు ఎల్లుండ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇటు విజయవాడలో అటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. కనుక ఆ పర్యటనలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో రాష్ట్ర నాయకులు బీజేపీ జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ కూడా ఈ రోజు వారందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జనసేన పూర్తిగా కూడా మేము పవర్ లోకి రావాలని కోరుకున్నాం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మేము అవ్వాలని కోరుకున్నాం అని చెప్పేసి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. అంటే ఆ ఇండికేషన్ ఎంతవరకు ఇతర రాజకీయ పార్టీలు స్వీకరిస్తాయని పక్కన పెడితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటింగ్ బలాబలాలు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అంత ఓట్ బ్యాంక్ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతని పార్టీ నాయకులు కానీ అతని పార్టీ అభిమానులు కానీ అతనికి సంబంధించిన వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. కానీ దానికి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయనేది కూడా చూడాలి. ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేయడం తప్పలేదు, కానీ ఇప్పుడు డిమాండ్ చేయడం సరైనటువంటి సమయం కాదనే భావన అయితే కనుక ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తుంది. నిజంగా కూడా నేను పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ లో గతంలో నేను తగ్గాను, 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టి నేను తగ్గాను, 2019లో అక్కడ పరిస్థితులు అనుకూలంగా తగ్గాలనుకున్నాను తగ్గాను, కానీ ఇప్పుడు తగ్గేదే లేదని చెప్పారు. అంటే ఇప్పుడు తగ్గేదే లేదని చెప్పినప్పుడు ఖచ్చితంగా కూడా అధికారంలోకి రావాలనుకున్నప్పుడు వైసీపీ పార్టీతో పాటుగా బలాబలాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూడా జనసేన పార్టీ కలిస్తేనే బాగుంటుంది, ఈ రెండు పార్టీలు కలిస్తే కనుక వైసీపీని ఓడించడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అటువంటి ప్రచార నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాలుగో ఆప్షన్ గా ఆ మూడు కాకపోతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయని ఒక ఆప్షన్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని ఒక అభిప్రాయం అయితే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు చూస్తే కనుక ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడా మాట్లాడినటువంటి నాయకులు ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కలిసి జర్నీ చేస్తాం, నేను పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే పొత్తులకు సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చారో ఆప్షన్స్ మేము స్వాగతిస్తున్నా అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక రాజకీయంగా ఇది కొంత కొత్త చర్చకు తెరలేపినప్పటికీ కూడా మరో 2 ఏళ్ల పాటు ఎన్నికల సమయం ఉండగానే ఇప్పుడే పొత్తుల గురించి ఇతర అంశాల గురించి మాట్లాడటం వల్ల దానివల్ల ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొడుతుందో పాటుగా ప్రజలలో ఏదైతే వ్యతిరేక ఓటుగా భావిస్తున్నారో అటువంటి వ్యతిరేక ఓటుని మళ్ళా తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ప్రస్తుతం అది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటాలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది, ఇప్పుడు రాజకీయ పరమైన అంశాలు ఎత్తుకోకుండా ఉంటే బాగుంటుంది అనే భావన అయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్, చూద్దాం మరి త్వరలోనే ఈ విషయాల్లో అయితే క్లారిటీ రాబోతుంది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అలాగే ఈ 10th ఫలితాల విషయంలో ఎందుకు ఇంత గందరగోళం?